శ్రీ గురుభ్యో నమః. ఒక మనిషి ఒక ఎదుగుదలలో ఉన్నతమైన స్థాయికి ఎలా తీసుకుంటాడో రాహు అలాగే కమిర్దించడం అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఒక కేతు తీసుకున్న నిర్ణయాలని సడన్ డౌన్ఫాల్ ఎలా చేస్తాడో అలా లిఫ్ట్ చేయడం అక్కడ అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ రాహుకేతుల గురించి ఎందుకు మీరు విశేషం చెప్తాను అంటే వాళ్ళే మేజర్ రోల్ ప్లే చేస్తారు చతుర్థ రాజ్యంలో. చతుర్థ రాజ్యము ఏ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. రాజ్యం లేని వాడు బతకలేడు. జీవనోపాధి కోసం ధనం సంపాదించడానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆ వ్యాపకం ఇక్కడ రాజ్యం. అటువంటి రాజ్యస్థానంలో ఉన్న గ్రహం చూపు దృష్టి ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే మనిషి జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది. అటువంటి రాజ్యంలో రాహు చతుర్థ కేతు లేదా కేతు చతుర్థంలో రాహు రాజ్యంలో కేతు ఈ కాంబినేషన్స్ ఏం చేస్తుంది మనిషి అదలాగుతలు చేయడానికి అవకాశం ఉంది. మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం చిన్న అవకాశం కలుగుతుంది వాడు హీరో అయిపోతుంటాడు. టర్నింగ్ పాయింట్ అంటుంటాం. ఈ టర్నింగ్ పాయింట్ ఒక్క సినిమాతో వాడు హీరో అయిపోయాడు. టాప్ మోస్ట్ లీడర్గా అయిపోయాడు. టాప్ మోస్ట్ హీరో షారూఖ్ ఖాన్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ తీసుకోండి, ఒక మూవీ వాడికి టర్నింగ్ పాయింట్ అయింది. అలాగే చిరంజీవి గారు తీసుకోండి, ఖైదీ టర్నింగ్ పాయింట్ అయింది. అలాగే రవితేజ గారు తీసుకోండి, ఈజ్ ఆల్సో టర్నింగ్ పాయింట్ మనకు అమృతమే ఉంటాయి. అలాగే బాలయ్య గారిని తీసుకోండి, టర్నింగ్ పాయింట్ బ్యూటిఫుల్ మూవీ నరసింహ మూవీ ఏదో తీసుకున్నారు అది దానిలో అయింది. ఇలా ప్రతి ఒక్కరికి ఆ టర్నింగ్ పాయింట్ ఎందుకు జరుగుతుంది? ఆ టర్నింగ్ పాయింట్ అవగానే వాడు 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ వరకు ఆ ట్రెండ్లో ఉంటారు. ఇండస్ట్రీలో మనం తీసుకుంటాం, ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటాం. అలాగే పొలిటికల్ సినిమాలు అవుతుంది, సడన్ గా టర్నింగ్ పాయింట్. రోజశేఖర్ సీఎం అయిపోయారు. ఆయన ఎక్కడో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, నామినేటెడ్ పర్సనల్గా ఎమ్మెల్సీగా ఆయన ఉన్న వ్యక్తి సడన్ గా ఆయన సీఎం అయిపోయి ఉన్నారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు సడన్ గా ఆయన సీఎం అయి ఉన్నారు. టర్నింగ్ పాయింట్ కానీ ఎన్నాడు ఉంచుకోగలిగారా? ఈయన 16 నెలలు ఉంచుకుంటే ఆయన మిగిలిన కొన్నాళ్ళు ఉంచుకోగలిగారు. కానీ ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్ సీఎం. అంటే ఆ గ్యాప్లో ఆ టర్నింగ్ అలా ఆయనకి వచ్చింది, లక్కల ఫేవర్ అయింది. దాన్ని మెయింటైన్ చేసుకుని నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రయత్నం చేయగలిగారా? ఎవరూ చేయలేకపోయారు. మీరు యోగం అంతవరకే ఉంది కాబట్టి అలా ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అనేది కనబడుతుంది. ఇలా టర్నింగ్ పాయింట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సీఎంగా అవుతారా అవరా అనుకున్న వ్యక్తులు సీఎంగా అయ్యి మంచి ఉన్నతమైన స్థాయికి కూడా ఉన్నారు. దీస్ ఆర్ థింగ్స్ హ్యాపన్స్. అంటే ఈ రాహుకేతుల యొక్క రాజ్యం, ఎందుకంటే ఏ పదవికి వెళ్ళినా రాజ్యం అనేది బాగా అద్భుతంగా ఉండాలి. రాజ్యస్థానం సరిగ్గా లేకపోతే ఆ మనిషి ఎదగడం చాలా కష్టం. రాజ్యాన్ని సపోర్ట్ చేసే చతుర్థ స్థానం అంచేత వీటి రెండు యొక్క కాంబినేషన్ మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి ఈ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు మనిషి జీవితం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా ఈ చతుర్థ రాజ్య స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని అస్ట్రాలజీ ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పటికీ ఈ గ్రహాలు మారుతుంటాయి ట్రాన్సిట్లో, వాటిని ఎలాగ మనం అనుసంధానం చేసుకోవాలి తెలుసుకుంటూ జాగ్రత్త పడగలిగితే శుభమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-7001, 9704-7002.